ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ పరీక్ష పత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం వాటిందని ఆరోపించారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఉద్యోగాల ఎంపికలో తీవ్ర అవినీతికి పాల్పడిందని వారు విమర్శించారు. తక్షణమే సిట్టింగ్ జడ్జిపై విచారణ జరిపించి నష్టపోయిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తదుపరి జరిగే పరీక్షల్లో యువతకు అన్యాయం చేసే విధంగా లీకేజీ ఘటన జరిగితే పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేశారు. లీకేజీలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల్లూరు కోటేశ్వరరావు, బిపి నాయక్, స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు మా నౌకర్లు మాకు కావాలని భారతీయ జనతా పార్టీ వైరా నియోజక ఆధ్వర్యంలో ఇవాళ నిరసన దీక్ష కూర్చున్నాము. తెలంగాణ నిరుద్యోగ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ కుటుంబానికి 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నదే కాక ఈనాడు 30,000 మంది నిరుద్యోగుల్లో 30 లక్షల మంది నిరుద్యోగుల నోట్లో కూడా మట్టి కొట్టిండు ఈ అయ్యా కొడుకులు. వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇచ్చిన 2 నోటిఫికేషన్లో కూడా 2 నోటిఫికేషన్లో లీకులే. ఉప్పన్ పరీక్షా పత్రం లీక్ అయింది, అలాగే టీఎస్పీసి పరీక్షా పత్రం కూడా లీక్ అయింది. ఈ లీక్ చేసింది కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఎందుకు లీక్ చేశారంటే వాళ్ళ కొడుకులకి బిడ్డలకి, బీఆర్ఎస్ నాయకుల కొడుకులకి బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించుకోవడం కోసం ఈ పేపర్ను లీక్ చేశారు. ఒక్కొక్క ఊర్లో 5 ఉద్యోగాలు, 10 ఉద్యోగాలు, 20 ఉద్యోగాలు ఎట్లొస్తాయి? ఈ యొక్క వాళ్ళ బంధుగణాలకి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు. పాపం వాళ్ళు 8 సంవత్సరాల నుంచి ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయని ఎదురు చూసి తిండి వాళ్ళ ఇంట్లో తిండి తినక తిని తినక వాళ్ళు కాయ కష్టంతో కోచింగ్ సెంటర్లకు డబ్బులు దారబోసి వాళ్ళ రక్తాన్ని చిందించి ఈ 7 సంవత్సరాలు కోచింగ్ తీసుకొని సక్రమంగా వాళ్ళు పరీక్ష రాద్దామని పరీక్షల్లో కూర్చుంటే ఈ యొక్క ప్రభుత్వం, ఈ దుర్మార్గపు ప్రభుత్వం అయ్యా కొడుకులు కలిసి ఈ పరీక్షా పేపర్లని అమ్ముకున్నారు. 5 లక్షలకి, 10 లక్షలకి, 20 లక్షలకి పరీక్షా పేపర్లు అమ్ముకొని వాళ్ళ యొక్క శ్రమని దోపిడీ చేసుకున్నారు, వాళ్ళ రక్తాన్ని పీడించుకున్నారు. ఉద్యమ సమయంలో కూడా నిరుద్యోగుల ఆత్మ బలిదానంతో తెచ్చుకొని మీకు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్న ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇక పడిన నోటిఫికేషన్ 24 పేపర్లు కూడా ఈరోజు లీక్ అయింది. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాము. నిరుద్యోగులు వాళ్ళ రక్తాన్ని అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు కష్టపడి చదువుకొని న్యాయబద్ధంగా పరీక్ష రాద్దామని వస్తే వాళ్ళ నోట్లో మట్టి కొట్టావు. నీ కుటుంబానికి మాత్రం 5 ఉద్యోగాలు ఇచ్చుకున్నావు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నావు. ఈరోజు నిరుద్యోగులకి సారమత్తులు ఉంచి నువ్వేమో సార కుంభకోణం చేస్తున్నావు నీ కుతురుతో పాటు. ఈ యొక్క ప్రభుత్వాన్ని నిరుద్యోగులందరూ మేల్కొండి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించుదాం. మీ తరపున భారతీయ జనతా పార్టీ నేను తీవ్రంగా మీకు అండగా ఉంటుంది. ఈ యొక్క కుంభకోణాన్ని, స్కామ్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ స్కామ్ని విచారించడానికి సిట్ వేసిండు. సిట్ అంటే నీ జేబీలో సమస్తే కదా. మేము డిమాండ్ చేస్తున్నాం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగితే అప్పుడు యొక్క మీ యొక్క అవినీతి బయటపడుతుంది. ఈ యొక్క నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మీ ప్రభుత్వాన్ని గద్దెదించి నిలువులోతన బంద పెడతారు, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ ఇస్తారు. భారత మాతాకి జై, జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి పిలుపు మేరకు మా నౌకర్లు మాకు కావాలి అని మీరు భారతీయ జనతా పార్టీ నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. వైరా టౌన్లో ఇవాళ మనం మాట్లాడుతూ ఉన్నాం. అందరికి తెలిసిన విషయమే, గత 4-5 రోజుల నుంచి టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ స్థాయి పేపర్ లీకేజ్ అవ్వడం అనేది అత్యంత కుంభకోణం. దీన్ని కేటీఆర్ మీడియా ముందుగా మాట్లాడుతూ ఉంటాడు. మాకేం సంబంధం, నాకేం సంబంధం అనేది, నాకేం సంబంధం, మాకేం సంబంధం అనే మాటల్లోనే తెలుస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్కి సంబంధం లేకపోయినా కూడా ఈ విషయాల్లో తలదూర్చి ఇవాళ దీన్ని బద్నాం చేద్దాం, ఒకరిద్దరిని బద్నాం చేసేసి ఈ విషయాన్ని పక్కదోవ పట్టిద్దామని ఆలోచనలో ఉన్నారు. కానీ ఇదొక్కటే కాదు, అదర్ హ్యాండ్ చూస్తుంటే నిరుద్యోగులు దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు
కళ్ళు కాయలు కాచేలా నోటిఫికేషన్ కోసం ఎదురు చేసి లక్షలు లక్షలు కూడబెట్టి కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళ కోచింగ్ సెంటర్ల వెంట ఉండి వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ పేపర్ లీకేజ్కి పాల్పడడం అనేది అత్యంత కుట్ర. దీని కుట్ర కోణంలో ఉంది. కేవలం ఒకరిద్దరు చేశారని చెప్పేసి ఇవాళ వ్యవస్థని నాశనం చేస్తూ నువ్వు అంటా ఉన్నావు. కానీ మాకు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. నిరుద్యోగ సోదరులందరూ కూడా అనుమానం కలుగుతూ ఉన్నాయి. దీని వెనక ఖచ్చితంగా కేటీఆర్ హరీష్ రావు కవితలకు ఎంత వాటా చేరిందోనని చెప్పాలి. దీని మీద మేము ఇవాళ సిట్టింగ్ జడ్జెస్ పెట్టి ఇవాళ ఎంక్వైరీ చేయమంటా ఉంటే మేము షిట్ వేసామని చెప్తాం. షిట్ బాబు, ఇట్స్ ఏ షిట్, బికమ్ ఆల్రెడీ షిట్. సాక్ష్యాధారాలను తారుమారు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కేటీఆర్ దేశరత్గా ఇవాళ నిరుద్యోగులందరికీ క్షమాపణ చెప్పి తల అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాసిన తల ప్రతి ఒక్కరికి కూడా 2 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ వాళ్ళ బండి సంజయ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఒకటి, టీఎస్పీఎస్సీని నిరుద్యోగులు నమ్మాలి అంటే ఎలా నమ్ముతారు? ఇవాళ డాక్ టికెట్లు అమ్ముకునే స్థాయికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగజారి. కేసీఆర్ హయాంలో కూడా అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయి. ఏ ఒక్క వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేసేదే లేదు. ఇవాళ నిరుద్యోగులను ఇవాళ ఇన్ని రాచి రంపాన పెట్టి మానసిక స్థైర్యాన్ని ఇవాళ గురి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి నిరుద్యోగులంతా కంకణమై కట్టే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఎక్కడ ప్రాణాపాయ నష్టం జరగకుండా నిరుద్యోగులందరికీ భరోసా ఇస్తుంది, వారి పక్షాన పోరాటం చేస్తుంది. వారందరికీ 30 లక్షల మంది ఉన్న నిరుద్యోగులందరికీ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి. అలాగే ఈ ఎగ్జామ్స్లో ఉండి గత 5-6 పేపర్లు కూడా లీక్ అయ్యాయని మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కేటీఆర్ యొక్క బంధు మార్గంలో కూడా వాళ్ళకి ఒక 100 మంది ఊళ్ళో ఉన్న గ్రామంలో 50 మంది సెలెక్ట్ అయితే ఎలా ఉందన్న ఎక్కడైనా ఖచ్చితంగా ఇది మీ పేపర్ లీకేజ్ పాల్పడ్డారు. మీరు ఇవాళ పరీక్షా పత్రాలు అమ్ముకున్నారు. మీ బీఆర్ఎస్ నాయకుల కొడుకులకి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడానికి మీరు స్కామ్ చేశారు. ఈ స్కామ్లో మీరు ఎక్కడ బయటపడుతుంటే ఇవాళ మీరు బద్నామవుతారని చెప్పేసి భయపడి ఇవాళ సాక్ష్యాలు తారుమారు చేయడానికి కేటీఆర్ ప్రయత్నిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మేము డిమాండ్ చేసేది ఒకటే, నిరుద్యోగులందరికీ కూడా వెంటనే న్యాయం చేయాలి. వాళ్ళకి 2 లక్షల రూపాయలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. అలాగే టీఎస్పీఎస్సీని కూడా మళ్ళీ నమ్మకం కలిగించేలా విచారణ చేపట్టాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.